చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని 80 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదవారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, పేదింటి ఆడబిడ్డల కళ్యాణం చేసినట్లయితే ఆ కుటుంబం అప్పులపాలు కావద్దనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 116 రూపాయలు అందించడం జరుగుతుందని, ఆశయవంతంగా మొత్తం 15 లక్షల మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి అందించడం జరిగిందన్నారు. 15 లక్షల మంది లబ్ధిదారులకు కేసీఆర్ కిట్ కూడా అందించడం జరిగిందని ఆమె తెలిపారు. అదేవిధంగా రైతులకు రైతు బంధు, రైతు బీమాతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండలి కన్వీనర్ లక్ష్మారెడ్డి, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాజుతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. పెన్షన్ ఇప్పించే బాధ్యత తప్పకుండా మనం తీసుకుందాం. సర్పంచ్ల కష్టం ఉండదు, ఎందుకంటే మా సర్పంచ్లు ఎంపీటీసీ తిరిగిన ప్రక్క ఒక్క 10 డిసైడ్ అయ్యాక, ఒక్క 15 డిసైడ్ అయ్యాక గవిపియాక ఆ 15 పెన్షన్ ఊరుకు 15 ఉంటే వాళ్ళకు కూడా ఇప్పించేద్దాం. కొన్ని ఎంపీడీ రోల్ బ్యాక్ లా, కొన్ని బీడీ రోడ్ల రోల్ బ్యాక్ లా, కొన్ని సోషల్ ఆడిట్. సోషల్ ఆడిట్ ఎట్లయింది? మనం ఒకప్పుడు సమగ్ర కుటుంబ ఫస్ట్ మనం 2014లో అప్పుడు మనం ఏం చేసినాం, ఏముందని చెప్పినాం అదే విధంగా మనకు మంచినీళ్ళ పథకం వచ్చింది. అంతకుముందు ఎక్కడికి వెళ్ళా బీదరాడు పెడుతుంది. మనందరికి తెలుసు, మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆలోచన విధానం ఎంత ఉందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక కార్యక్రమ సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో బాగానే ఒక మహిళ తన బిడ్డకు పెళ్లి చేయాలంటే మరి ఎన్ని కష్టాలు పడుతుందో మనందరికీ తెలిసిన విషయమే. దీనివల్ల ఉండి లేని పరిస్థితిలో ఉండి మనం పెళ్లి చేసి అప్లై చేసే పరిస్థితిలో అప్లై చేసుకుంటే పెళ్లి చేస్తా ఉన్నాం, లేదంటే పొలం అమ్మడము ఏదో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అనేక సంక్షేమ కార్యక్రమాలలో బాగా మరి కేసీఆర్ గారి ఆలోచన విధానం ఎంత ఉందో ప్రపంచంలో ఏ మేధావి కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ ఆలోచన లేనటువంటి ఆలోచన విధానం మన ముఖ్యమంత్రి గారికి వచ్చింది. అదే సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు. మననే మనం నిన్న మొన్న మేడం గారి ప్రెస్ మీట్లో చూసాం, మనం కూడా ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. కోట్ల రూపాయలతోటి ఈ మధ్యన ఈ 4-5 రోజుల నుండి దాదాపు మనకు సుమారు 10 కోట్ల వరకు కూడా మనం నిధులు కేటాయించడం జరిగింది మండలానికి మేడం గారు. అంతేకాకుండా ఇలాంటి అంటే గతంలో కరోనా వచ్చి ఈ అభివృద్ధి విషయంలో కొంచెం ఇబ్బంది జరిగింది, అయినా దాన్ని అన్నింటినీ ఎదుర్కొని చిన్నశంకరపట్నం మండలాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే ప్రతాప్ గారికి చిన్నశంకరపట్నం మండల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం.